నిబంధనల ప్రకారం కేటాయించిన షాపులలో దీపావళి బాణ సామాగ్రి అమ్మకాలు జరపాలని తునిపట్న సిఐ గీత రామకృష్ణ అన్నారు కాకినాడ జిల్లా తుని పట్టణ రాజా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన దీపావళి బాణ సంచో అమ్మకాలు నిబంధన ప్రకారం జరగాలని తుని పట్టణ సిఐ గీత రామకృష్ణ అన్నారు ముందుగా లైసెన్స్ కు అప్లై చేసుకున్న వారికి లాటరీ విధానంలో షాపులను కేటాయిస్తామని ఫైర్ రెవెన్యూ మున్సిపల్ అథారిటీ మరియు పోలీస్ శాఖ వారి నిబంధన ప్రకారం తుని రాజా గ్రౌండ్స్ లో బాణసంచ విక్రయాలను అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిపారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తుని పట్టణ సీఐ గీత రామకృష్ణ మీడియాకు వివరించారు తుని పట్టణంలో ఈ దీపావళి సందర్భంగా పైరుకరాకర్స్కి సంబంధించి ఈ తుని మున్సిపాలిటీ పరిధిలో రాజా గ్రౌండ్లో ఎక్కువగా షాపులు ప్రతి సంవత్సరం పెడుతున్నారు లాస్ట్ ఇయర్ నలభై రెండు షాపులు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం కూడా సుమారు ఒక యాభై ఐదు షాపుల వరకు మాకు ఇక్కడి వరకు అప్లికేషన్లు వచ్చినాయి వాటికి మేము ఫైర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అలాగే మున్సిపాలిటీ అథారిటీస్ వారు అందరం కలిసి ఇక్కడ ట్రాఫిక్కి కూడా గ్రౌండ్లోనే పార్కింగ్ ఇస్తూ ఈ షాప్స్కి కూడా ఎటువంటి అంతరాయం లేకుండా షాప్స్కి షాప్కి డిస్టెన్స్ పెడుతూ ఈ మార్కింగ్ అది ఇవ్వటం జరిగింది అలాగే ఈ ఉన్న షాపులు కూడా ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా లాటరీ సిస్టమ్ ద్వారా షాప్స్ కేటాయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఫ్రీగా పబ్లిక్ మూమెంట్ ఎవరికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాళ్ళ యొక్క కొనుగోలు అమ్మకాలు జరుపుకోవచ్చు అలాగే దీపావళి సందర్భంగా ఈ షాప్స్ యజమానులు కానీ వీళ్ళు కానీ ముందుగా స్టాక్ తెచ్చుకొని ఇళ్లలో స్టోర్ చేయటం డంప్ చేసి అనాథరైజ్డ్గా అమ్మినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు కడతాము కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటున్నాము దీపావళి హ్యాపీగా జరుపుకోవాలని తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ